హలో అందరు ఎట్లున్నారు సో ఇవంట చెమ్మకాయలు అంట మా మమ్మీ నిన్న మార్కెట్లో తీసుకుంది వీళ్ళు ఎంతమందికి ఇవి తెలుసో కింద కామెంట్ చేసి చెప్పండి మా మమ్మీ అయితే ఇప్పుడు దీంతో కర్రీ చేస్తుందంట ఎట్లా చేస్తుంది ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే కనుక నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి సో ప్రాసెస్ ఏందో చూసేద్దామా సో ఇందాక కట్ చేసుకున్న చెమ్మకాయ ముక్కల్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక టూ టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మీలో ఎంతమంది చెమ్మకాయ కూర తిన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి నేనైతే ఫస్ట్ టైం అనమాట తినడం అండ్ వినడం కూడా ఫస్ట్ టైము వీటిని చూడడం కూడా సో ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు చెమ్మకాయ ముక్కల్ని ఉడకబెట్టడానికి టూ టూ త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత దాంట్లో చెమ్మకాయ ముక్కల్ని వేసేసి దాంట్లో టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా ఉడకనివ్వాలన్నమాట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేసుకోవాలి ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఈ విధంగా ఉడకబెట్టుకుంటే చాలన్నమాట సో ఇప్పుడు స్టవ్ పేద బాండి పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ నువ్వులైతే వేసుకున్నాము నువ్వులు వేసుకొని ఈ విధంగా చిటపటలాడే వరకు వేయించేసుకోవాలన్నమాట సో చూసారు కదా ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మరో బాండి పెట్టేసుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి సో ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం సాల్ట్ ఎందుకు వేసుకుంటున్నామంటే తొందరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి సో ఆనియన్స్ చూసారు కదా ఇలా ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిటికెట్ పసుపు వేసుకుందాము సో ఇంతసేపు మనం బాయిల్ చేసుకున్న సమయంలో పసుపు అనేది వేసుకున్నాం కదా సో ఇప్పుడు తగ్గించి వేసుకుంటే సరిపోతుంది రెండు మూడు మీడియం సైజ్ టమాటోని ముక్కలుగా చేసుకొని వేసుకుందాము సో ఒకసారి కలిపేసుకుందాము ఈ విధంగా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము సో నేను అయింది మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ మీకు రుచికి సరిపడా మీరు వేసుకోండి కొంచెం మంది కారం ఎక్కువ తింటారు తక్కువ తింటారు కదా మీకు తగ్గట్టు మీరు వేసుకోండి ఇందాక వేయించుకున్న నువ్వులు ఉంటాయి కదా అది దాన్ని పొడి చేసుకొని వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న చెమ్మకాయ ముక్కల్ని వేసేసుకుందాము సో చెమ్మకాయ ముక్కల్ని కూడా వేసేసుకున్నాం కదా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము బాగా చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలన్నమాట అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేకపోతే అడగంటేస్తుంది లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మన ఈజీ అండ్ టేస్టీ చెమ్మకాయల కూర రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మర్చిపోకండి బాయ్ బాయ్